ఏపీలో పాక్షిక కర్ఫ్యూ ప్రశాంతంగా అమలవుతోంది. ఎప్పుడు రద్దీగా ఉండే ప్రాంతాలు ఇప్పుడు ఖాళీగా దర్శనమిస్తున్నాయి. కర్ఫ్యూతో జనం ఇళ్లకే పరిమితమయ్యారు. పోలీసులు ఎక్కడికక్కడ చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు. డ్రోన్ కెమెరాలతో నిఘా పెట్టారు. అత్యవసరమైతే తప్ప ఇంటి నుంచి ఎవరు బయటకు రావద్దంటున్నారు. ఒకరిద్దరు ఆంక్షల్ని ఉల్లంఘించిన మొదటి రోజు కావడంతో కౌన్సిలింగ్ ఇచ్చి వదిలేశారు. మళ్లీ పునరావృతమైతే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఇవాళ నుంచి మరింత కఠినంగా కర్ఫ్యూ అమలు చేయాలని పోలీసులు నిర్ణయించారు. ఏపీలో కర్ఫ్యూ కారణంగా బ్యాంకు పనివేళల్లో కూడా మార్పులు చేశారు. రాష్ట్రంలోని అన్ని బ్యాంకులు ఇవాళ నుంచి ఉదయం 9 గంటల నుంచి 1 గంట వరకే పనిచేస్తాయని బ్యాంకు సంఘాల నేతలు చెబుతున్నారు. కరోనా కేసులు పెరుగుతున్న దృష్ట్యా అవసరమైతేనే బ్యాంకులకు రావాలని ప్రజలకు సూచిస్తున్నారు. ఏపీలో గడిచిన 24 గంటల్లో 22,204 మందికి కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయింది. కోవిడ్తో మరో 85 మంది చనిపోయారు. ప్రస్తుతం ఏపీలో పాజిటివిటీ రేటు 19% ఉంటే మొర్టాలిటీ రేటు 0.38% ఉంది. నెల్లూరులోని కొన్ని ప్రైవేట్ ఆసుపత్రులకు ఆక్సిజన్ కొరత ఏర్పడడంతో షార్ సహకారంతో వెంటనే 12 టన్నుల ఆక్సిజన్ అందజేశామని తెలిపారు ఏపీ వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్. తాజాగా ఆసుపత్రులకు 11,500 వైఎస్ రెమిడెసివిర్ ఇంజెక్షన్లను ప్రభుత్వం అందజేసిందన్నారు. పద్దెనిమిది నుంచి 44 ఏళ్లలోపు వయసున్న వాళ్లకు వ్యాక్సినేషన్ కు ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు తెలంగాణ అధికారులు. సీఎం కేసీఆర్ ఆమోదం తర్వాత దీనిని అమలు చేయనున్నారు. తెలంగాణకు కరోనా వ్యాక్సిన్ డోసులు తక్కువగా వస్తుండడం వల్ల ప్రాధాన్య క్రమంలో వ్యాక్సినేషన్ చేయాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉంది. ముందుగా జర్నలిస్టులు, షాపింగ్ మాల్స్, హోటల్ వంటి జనసంచారం ఉండే ప్రాంతాల్లో పనిచేసే సిబ్బందికి వ్యాక్సినేషన్లో ప్రాధాన్యం ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోంది. నవరత్నాలు, పేదలందరికీ ఇళ్ల అంశంపై క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. జగనన్న కాలనీల్లో వసతుల కల్పన, టిట్కో ఇళ్ల నిర్మాణంపై చర్చించారు. జగనన్న కాలనీల్లో 1 జూన్ పనులు ప్రారంభం కానున్నాయి. ఈ నెల 25 నాటికి ఆ మేరకు అన్ని ఏర్పాట్లు పూర్తి కావాలని అధికారులను ఆదేశించారు సీఎం జగన్. కర్ఫ్యూ సమయంలోనూ ఈ పనులేవీ ఆగకూడదన్నారు. 12:00 వరకు యథావిధిగా కార్యకలాపాలు నిర్వహించాలని అధికారులకు ఆదేశించారు. నీటి సదుపాయాలు, విద్యుత్ సరఫరా వ్యవస్థ ఉండాలన్నారు జగన్. రేపు తెలంగాణలో మేయర్, చైర్పర్సన్ల ఎన్నిక జరగనుంది. ఇప్పటికే మేయర్లు, చైర్పర్సన్ల ఎన్నికపై ఆదేశాలు జారీ చేసిన ఎస్సిసి పార్టీ విప్లకు అనుగుణంగా చేతులెత్తే విధానంలో ఎన్నికలను నిర్వహించాలని సూచించింది. మొదటి రోజు ఎన్నిక జరగకపోతే 2వ రోజు జరపాలని పేర్కొంది. ఎన్నికల ప్రక్రియను ప్రసారం చేయాలని సూచించిన ఎన్నికల కమిషన్ ఎన్నికైన సభ్యులందరితో ఒకేసారి ప్రమాణ స్వీకారం చేయించాలని ఆదేశించింది. సంగం డైరీ అక్రమాల కేసులో అరెస్ట్ అయిన టీడీపీ నేత దూళ్లిపాళ్ల నరేంద్రకు కరోనా పాజిటివ్గా తేలింది. 2 రోజుల నుంచి జ్వరంతో బాధపడుతున్న ఆయనకు మొదట ఆర్టీపీసీఆర్ టెస్ట్ నిర్వహించారు. అందులో నెగిటివ్ అని తేలింది. అయితే సిటీ స్కాన్లో కోవిడ్ ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. అరెస్టుల సమయంలోనే కరోనా సోకినట్లుగా కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికే ఆయన ఆరోగ్యంపై కుటుంబ సభ్యులు హైకోర్టును ఆశ్రయించగా ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స అందించాలని ఏసీబీ అధికారులను హైకోర్టు ఆదేశించింది. దీంతో రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి దుళ్లిపాలను ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పట్టణంలో కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతూ ఉండడంతో వేములవాడలో నిన్నటి నుంచి 10 రోజుల పాటు పాక్షిక లాక్డౌన్ విధించారు అధికారులు. వ్యాపారులు ఉదయం 6 గంటల నుంచి 2 గంటల వరకే షాపులు తీసుకోవాలని, 2:00 తర్వాత అన్ని దుకాణాలు మూసివేయాలని ఆదేశించారు. ప్రజల ఆరోగ్యం కాపాడేందుకే నిర్ణయం తీసుకున్నట్లు వేములవాడ పాలకవర్గం సభ్యులు చెబుతున్నారు. వేములవాడ పుణ్యక్షేత్రంలో ఒకరోజే 100 కరోనా కేసులు నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది. కరోనా వ్యాక్సిన్ కోసం వచ్చిన ఓ వ్యక్తి ఆసియా వర్కర్పై దాడి చేశాడు. ఖైరతాబాద్ వెల్నెస్ సెంటర్కు వచ్చిన రాజేష్ తనకు కరోనా వ్యాక్సిన్ ఇవ్వాల్సిందిగా అక్కడి సిబ్బందిని కోరాడు. స్లాట్ బుక్ చేసుకోవాలంటే టెక్నికల్ ప్రాబ్లం వస్తుందని చెప్పాడు. అయితే వ్యాక్సిన్ లేదని చెప్పడంతో ఆగ్రహించిన రాజేష్ ఆశా వర్కర్ మల్లీశ్వరిపై దాడి చేశాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు రాజేష్ని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు.
కరోనా బాధితులుంటేనే ఆమడ దూరం పారిపోయే పరిస్థితులు. ఇలాంటి సమయంలో కరోనా బాధితులకు తానున్నానంటూ అండగా నిలిచాడు యువకుడు. ప్రాణాలను లెక్క చేయకుండా కోవిడ్ పేషెంట్ల కుటుంబాలకు సహాయం అందిస్తున్నాడు. పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం బేగంపేట గ్రామంలో కరోనా కేసులు పెరుగుతూ ఉండడంతో భయానక పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో ఆంక్షల కారణంగా కరోనా పేషెంట్లకు ఎలాంటి సామాగ్రి అందడం లేదు. వాళ్ల బాధలు గుర్తించిన గ్రామ యువకుడు దాసరి శివకుమార్ కరోనా బాధిత కుటుంబాలకు కావాల్సిన వస్తువులను సమకూరుస్తున్నాడు. వాళ్ళ ఇంటికి వెళ్లి నిత్యావసరాలను అందజేస్తున్నాడు. శివకుమార్ చూపిస్తున్న తెగువ మానవత్వంపై సోషల్ మీడియాలో ప్రశంసల వర్షం కురుస్తోంది. తిరుమల శ్రీవారి దర్శనాలపై కరోనా ఎఫెక్ట్ పడింది. కోవిడ్ కారణంగా ప్రతిరోజు టికెట్లను 15,000 కుదించారు టిటిడి అధికారులు. అయినా భక్తుల నుంచి స్పందన కరువైంది. మహమ్మారి భయంతో టికెట్లు కొనడానికి భక్తులు ముందుకు రావడం లేదు. ఈ నెల టికెట్లలో 40% మాత్రమే అమ్ముడయ్యాయి. మరోవైపు కరోనా కారణంగా తిరుమల ఆదాయం కూడా గణనీయంగా పడిపోయింది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పలు చోట్ల వర్షాలు కురిశాయి. ఆదిలాబాద్ జిల్లా సిరికొండ మండలంలోని పలు ప్రాంతాల్లో ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం పడింది. ఈదురు గాలులకు విద్యుత్ స్తంభాలు కుప్పకూలి ఇంటిపై పడ్డాయి. కొమరం భీం జిల్లాలోని కౌటాల, బెజ్జూరు, చింతలమాలెపల్లి, దేహగా మండలాలు ఈదురు గాలులతో కూడిన మోస్తారు వర్షం కురిసింది. మహబూబ్నగర్ జిల్లా జడ్చర్లలో అకాల వర్షాలు రైతులను కోలుకోలేని దెబ్బతీశాయి. అమ్ముకోవడానికి మార్కెట్కు తెచ్చిన వరి ధాన్యం తడిసి ముద్దైంది. దీంతో అన్నదాతలు దిక్కుతోచని స్థితిలో పడిపోయారు. గతేడాది భారీ వర్షాలకు చేలలోనే పంటలు మునిగిపోగా రైతులు తీవ్రంగా నష్టపోయారు. ఈసారైనా ఆ లోటును పూడ్చుకుందామనేలోగా అకాల వర్షం రైతుల ఆశలకు గండి కొట్టింది. జగిత్యాల జిల్లాలో కురిసిన అకాల వర్షానికి 100 క్వింటాళ్ల ధాన్యం నీటి పాలైంది. కోరుట్ల మండలం జోగిన్పల్లి కురిసిన వర్షానికి ఐకేపీ సెంటర్లోని వరి ధాన్యం తడిసిపోవడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తడిసిన ధాన్యాన్ని వెంటనే ప్రభుత్వం కొనుగోలు చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. కర్నూలు జిల్లా పాములపాడు మండలం పెంచికలపాడు గ్రామంలో కరోనా నిబంధనలను తుంగలోకి తొక్కారు. సుంకులమ్మ జాతర పేరుతో కొంతమంది ఇతర ప్రాంతాల నుంచి యువతులను తీసుకొచ్చి అశ్లీల నృత్యాలు వేయించారు. మారుమూల గ్రామం కావడంతో పోలీసులకు తెలియకుండా గుట్టు చప్పుడు కాకుండా ఈ తతంగాన్ని నిర్వహించినట్లు తెలుస్తోంది. అయితే అక్కడి గ్రామస్తులు కొంతమంది వీడియో తీసి పోలీసులకు సమాచారం అందించారు. దీంతో అక్కడికి చేరుకున్న పోలీసులను చూసి నిర్వాహకులు పరుగులు పెట్టారు. వాళ్లను పట్టుకుని కేసులు నమోదు చేశారు పోలీసులు. కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. పేదలకు ఉచితంగా ఆహార ధాన్యాలు అందించేందుకు ఆమోదం తెలిపింది. మే జూన్ నెలల్లో ఉచితంగా ఆహార ధాన్యాలను కేంద్ర ప్రభుత్వం అందించనుంది. ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన కింద ఉచిత ఆహార ధాన్యాలు సరఫరా చేయనున్నారు. ఒక్కొక్కరికి 5 కిలోల చొప్పున 79.88 కోట్ల మందికి ఉచిత ఆహార ధాన్యాలు అందనున్నాయి. దేశంలో కరోనా సునామీ సృష్టిస్తోంది. కేసులు విపరీతంగా పెరుగుతూ పోతున్నాయి. దేశంలో కొత్తగా 412,373 కరోనా కేసులు నమోదయ్యాయి. ఒక్కరోజే మహమ్మారితో 3,979 మంది ప్రాణాలు కోల్పోయారు. కేరళలో కరోనా మహమ్మారి మరోసారి విజృంభిస్తోంది. నిన్న రికార్డు స్థాయిలో 41,953 మంది కరోనా కేసులు నమోదయ్యాయి. 58 మరణాలు నమోదయ్యాయి. దీంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య 20 లక్షలు దాటగా మొత్తం మరణాల సంఖ్య 5,565కు చేరింది. ఇప్పటివరకు 13,62,363 కరోనా నుంచి కోలుకున్నారు మంది. ప్రస్తుతం 3,75,658 యాక్టివ్ కరోనా కేసులు ఉన్నట్లు ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ తెలిపింది. మరోవైపు కరోనా కేసుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో కేరళ సీఎం పినరాయ్ విజయన్ ప్రధాని మోడీకి లేఖ రాశారు. 1,000 టన్నుల లిక్విడ్ మెడికల్ ఆక్సిజన్, 50 లక్షల డోసుల కోవిషీల్డ్, 25 లక్షల కోవాక్సిన్ డోసులను సరఫరా చేయాలని కోరారు. కర్ణాటకలోనూ కరోనా కేసులు భారీగా నమోదయ్యాయి.
తొలిసారిగా 50,000కు పైగా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 346 మంది ప్రాణాలు కోల్పోయారు. బెంగళూరులోనే 23,000కు పైగా కేసులు వచ్చాయి. ఇక్కడ పాజిటివిటీ రేటు అధికంగా ఉందని కేంద్రం చెబుతోంది. పాక్షిక లాక్డౌన్ పెట్టినప్పటికీ కేసుల సంఖ్య తగ్గకపోవడంతో పూర్తి స్థాయి లాక్డౌన్ పెట్టాలని డిమాండ్ పెరుగుతోంది. అయితే ప్రధాని మోడీ అనుమతిస్తే పూర్తి స్థాయిలో లాక్డౌన్ పెడతామని సీఎం ఎడ్యూరప్ప అన్నారు. బెంగాల్ సీఎం గా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే మమతా బెనర్జీ కరోనాపై సమీక్ష నిర్వహించారు. లోకల్ ట్రైన్లను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. షాపింగ్ కాంప్లెక్స్, మాల్స్, జిమ్లు, సినిమా హాళ్లు, బ్యూటీ పార్లర్లను మూసివేయాలని ఆదేశించారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకే బ్యాంకులు పనిచేయాలని సూచించారు మమత. ఇక రాష్ట్ర వ్యాప్తంగా మాస్కులు తప్పనిసరిగా ధరించాలని మమత చెప్పుకొచ్చారు. ప్రభుత్వ కార్యాలయాల్లో 50% ఉద్యోగులే పనిచేసేలా ఆదేశాలు ఇచ్చారు. కరోనా వైరస్ మహమ్మారి విలయానికి భారత్ వణికిపోతోంది. గత కొన్ని వారాలుగా కరోనా కొనసాగుతున్న విజృంభణకు నిత్యం వేల సంఖ్యలో కోవిడ్ బాధితులు మృత్యువడికి చేరుతున్నారు. గత వారం ప్రపంచంలో నమోదైన మొత్తం కేసుల్లో సగం భారత్లోనే ఉన్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. ఇక అదే వారంలో ప్రపంచంలో చోటు చేసుకున్న ప్రతి 4 కోవిడ్ మరణాల్లో ఒకటి భారత్లోనే ఉందని డబ్ల్యూహెచ్ఓ చెబుతోంది. కేరళ ఆరోగ్య కార్యకర్తలు, నర్సులపై ప్రధాని మోడీ ప్రశంసల వర్షం కురిపించారు. టీకాలు వృధా కాకుండా వారు వ్యవహరించిన తీరు దేశానికి ఆదర్శమన్నారు. ఇప్పటివరకు 74,26,164 డోసులను పంపిణీ చేయగా ఒక్కో వయల్లో ఇచ్చే ఎక్స్ట్రా డోసులను వేస్ట్ చేయకుండా వినియోగించామని ఆ రాష్ట్ర సీఎం విజయన్ మోడీకి తెలిపారు. కాగా దాదాపు అన్ని రాష్ట్రాల్లో ఆక్సిజన్ కొరత ఉన్నా కేరళలో మిగులు ఉండటం విశేషం. దేశంలో 3వ వేవ్ తప్పదని చెప్పారు కేంద్ర సలహాదారు విజయ్ రాఘవన్. అయితే ఎప్పుడు వస్తుందో చెప్పలేమని అన్నారు. మరిన్ని కరోనా వేవులకు సిద్ధంగా ఉండాలని హెచ్చరించారు. అంతేకాదు ప్రస్తుతం ఉన్న వైరస్ వేరియంట్లను వ్యాక్సిన్ సమర్థంగా అడ్డుకుంటుందని చెప్పారు విజయ్ రాఘవన్. కొత్త వేరియంట్లు భారత్తో పాటు ప్రపంచవ్యాప్తంగా వస్తున్నాయని తెలిపారు. కరోనా ఆసుపత్రుల్లో అగ్ని ప్రమాదాలపై కేంద్ర హోంశాఖ దృష్టి పెట్టింది. అగ్ని ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకోవాలని రాష్ట్రాల సీఎస్లకు లేఖ రాసింది. ఆసుపత్రుల్లో నిర్వహణ, వైరింగ్, షార్ట్ సర్క్యూట్ ప్రమాదాలపై దృష్టి పెట్టాలన్న కేంద్రం ఆసుపత్రుల్లో పరిస్థితిపై వైద్య శాఖ, విద్యుత్, అగ్నిమాపక శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించాలని సూచించింది. కొన్ని ఆసుపత్రుల నిర్లక్ష్యం కారణంగా రోగుల ప్రాణాలు పోతున్నాయని ఆందోళన వ్యక్తం చేసింది కేంద్రం. ముంబైలో మాస్కు లేకుండా తిరిగే వారిపై అక్కడి అధికారులు కొరడా జుడిపిస్తున్నారు. ముంబైలో మాస్కులు జరిమానా ద్వారా ప్రభుత్వానికి భారీగా ఆదాయం వచ్చింది. ఏడాదిలో ఏకంగా 54 కోట్లు రాబట్టింది. మొత్తం 26,87,339 మంది మాస్క్ నిబంధనలు ఉల్లంఘించినట్లుగా మహారాష్ట్ర సర్కార్ ప్రకటించింది. రాష్ట్రంలో కరోనా కేసులు అంతకంతకు పెరుగుతూ ఉండడంతో గతేడాది ఏప్రిల్ నుంచే అక్కడ మాస్కును తప్పనిసరి చేశారు. ఈ రూల్ ఉల్లంఘించిన వారికి 200 రూపాయల ఫైన్ విధిస్తున్నారు. దేశంలో రోజువారీ కరోనా కేసుల్లో 2.4% పెరుగుదల నమోదైందని కేంద్రం వెల్లడించింది. కరోనా కేసులు తగ్గినట్టే తగ్గి పెరుగుతున్నాయని ముఖ్యంగా కర్ణాటక, ఏపీ, తమిళనాడు, బెంగాల్, బీహార్లో పాజిటివిటీ రేటు ఎక్కువగా ఉందని హెచ్చరించింది. అటు మహారాష్ట్రలో క్రమంగా కోవిడ్ కేసులు తగ్గుముఖం పడుతున్నాయన్న కేంద్రం 12 రాష్ట్రాల్లో 100,000 చొప్పున యాక్టివ్ కేసులు ఉన్నాయని చెప్పింది. వారంలోపు దాదాపు 3.5 కోట్ల మంది టీకా కోసం కోవిన్లో రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. కానీ 18 నుంచి 44 ఏళ్ల మధ్య వయసున్న వీరిలో కేవలం 2% మందికి మాత్రమే ఇప్పటివరకు టీకాలు అందినట్లు తెలుస్తోంది.
టీకాల కొరత వల్లే వ్యాక్సినేషన్ మందకొడిగా సాగుతున్నట్లు సమాచారం. 18 నుంచి 44 ఏళ్ల కేటగిరీలో గుజరాత్ లో 1.61 లక్షల మందికి, రాజస్థాన్ లో 1.26 లక్షలు, మహారాష్ట్రలో 1.11 కోట్ల మందికి వ్యాక్సిన్ అందినట్లు తెలుస్తోంది. బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కరోనా కట్టడి మహమ్మారి పరిస్థితులను అంచనా వేసేందుకు పీఎంఓ సైకోలు కాకుండా ప్రత్యేక బృందాలు కావాలన్నారు ఆయన. కోవిడ్ థర్డ్ వేవ్ చిన్నారులపై ప్రభావం చూపిస్తోందని, తాను 2 రోజుల ముందే హెచ్చరించిన పట్టించుకోలేదని, ఇదే విషయాన్ని వాళ్ల నీతి ఆయోగ్ కూడా నిర్ధారించిందని చెప్పారు సుబ్రహ్మణ్య స్వామి. కరోనా మహమ్మారిపై పోరాడుతున్న భారత్కు విదేశాల నుంచి అందిన సాయంపై పారదర్శకత లేదని ఆరోపించారు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ. విదేశీ సాయంపై కేంద్రం సమాధానం చెప్పాలంటూ ట్విట్టర్ వేదికగా ప్రశ్నలు సంధించారు రాహుల్. భారత్లో అందుతున్న సామాగ్రి ఏంటి, అవన్నీ ఎక్కడున్నాయి, వాటి ద్వారా లబ్ధి పొందుతున్నది ఎవరు, వాటిని రాష్ట్రాలకు ఎలా కేటాయించారు, ఇందులో పారదర్శకత ఎందుకు పాటించడం లేదంటూ కేంద్రానికి వరుస ప్రశ్నలు సంధించారు రాహుల్. తమిళనాడు సీఎంగా రేపు స్టాలిన్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. డిఎంకే పార్టీ శాసనసభాపక్ష నేతగా ఎమ్మెల్యేలు స్టాలిన్ ఎన్నుకోగా ప్రభుత్వం ఏర్పాటు చేయాలని గవర్నర్ బన్వరిలాల్ పురోహిత్ స్టాలిన్ కు ఆహ్వానం పంపారు. ఉదయం 9 గంటలకు అతి కొద్ది మంది సమక్షంలో స్టాలిన్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఆయనతో పాటు మరికొంతమంది మాత్రమే మంత్రులుగా ప్రమాణం చేస్తారు. ఫ్రాన్స్ నుంచి మరో 3 రాఫెల్ యుద్ధ విమానాలు భారత్ కు చేరుకున్నాయి. వీటి రాకతో రాఫెల్ యుద్ధ విమానాల సంఖ్య 21కి చేరింది. రాఫెల్ యుద్ధ విమానాల కోసం భారత్ ఫ్రాన్స్ మధ్య 2016 సెప్టెంబర్లో ఒప్పందం కుదిరింది. మొత్తం 59,000 కోట్లతో 36 యుద్ధ విమానాల కొనుగోలుకు అగ్రిమెంట్ జరిగింది. తాజాగా వచ్చిన 3 రాఫెల్ విమానాలను మొదట అంబాలాలో ఉంచి ఆ తర్వాత పశ్చిమ బెంగాల్లోని హసిమరాలో మొహరించినట్లు తెలుస్తోంది. మరొక 15 విమానాలు ఈ ఏడాది చివరికి వచ్చే అవకాశం ఉంది. కాలంలో ఆర్బీఐ ఊరటనిచ్చే ప్రకటన చేసింది. 2 ఏళ్లుగా మారటోరియం పొందిన వారికి మరో 2 ఏళ్లు ఈ సదుపాయం కల్పిస్తున్నట్లు ప్రకటించింది. మరోవైపు సూక్ష్మ చిన్న తరహా పరిశ్రమలు, అసంఘటిత రంగ సంస్థలను ఆదుకుంటామని, మినీ ఫైనాన్స్ బ్యాంకులకు 10,000 కోట్లు, రుణగ్రహీతలకు 10 లక్షల రూపాయల లోన్ ఇస్తామని తెలిపింది. ఈ సదుపాయం 31 అక్టోబర్ వరకు అందుబాటులో ఉండనుంది. కేవైసీ అప్డేట్ పై ఆర్బీఐ కీలక నిర్ణయం తీసుకుంది. బ్యాంకు ఖాతాలకు సంబంధించిన వినియోగదారులు కేవైసీ అప్డేట్ తప్పనిసరి చేయాలని గతంలో రిజర్వ్ బ్యాంక్ సూచించింది. అయితే దేశంలో కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో 2021 డిసెంబర్ 31 వరకు కేవైసీ అప్డేట్ చేయని వినియోగదారులపై ఎలాంటి ఆంక్షలు విధించొద్దని బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థలను ఆర్బీఐ కోరింది. దీంతో 31 డిసెంబర్ వరకు కేవైసీ అప్డేట్ చేయకపోయినా కస్టమర్లకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఎల్ఐసి నియంత్రణలోని ఐడిబిఐ బ్యాంకులో వ్యూహాత్మక వాటా విక్రయానికి కేంద్ర కేబినెట్ అనుమతినిచ్చింది. అంతేకాకుండా యాజమాన్య నియంత్రణను సైతం బదిలీ చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ ఏడాది మొదట్లో ఆర్థిక శాఖ ప్రవేశపెట్టిన బడ్జెట్ ప్రతిపాదనలకు అనుగుణంగా కేంద్ర కేబినెట్ ముందస్తు అనుమతినిచ్చింది. ఐడిబిఐ బ్యాంకులో కేంద్ర ప్రభుత్వం ఎల్ఐసిలకు సంయుక్తంగా 94% వాటా ఉంది. ఎల్ఐసి విడిగా 49.21% వాటాను కలిగి ఉంది. బంగారం ధర కాస్త దిగొచ్చింది. 317 రూపాయలు తగ్గడంతో దేశ రాజధాని ఢిల్లీలో 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర 46,382గా ఉంది. అంతర్జాతీయంగా పసిడి లోహం ధరల్లో క్షీణత ఎందుకు కారణమని హెచ్డిఎఫ్సి సెక్యూరిటీస్ వెల్లడించింది. మరోవైపు వెండి ధరలు భారీగా పెరిగాయి. కిలో వెండి ధర 2,328 రూపాయలు పెరిగి 70,270 రూపాయలకు చేరింది. ఇక హైదరాబాద్లో 10 గ్రాముల స్వచ్ఛమైన పసిడి 48,350 రూపాయలుండగా వెండి కిలో 73,890గా ట్రేడ్ అవుతోంది.